బాగానే చేసి చూపిస్తున్నాను. కొన్ని ఆవాలు తీసుకోవాలి. ఆవాలు వేయాక మినప్పప్పు, మినప్పప్పు ఎండుమిర్చి, ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉప్మాలో ఏ ఉప్మాలోకైనా కరివేపాకు ఉంటే బాగుంటుంది. కానీ నా దగ్గర ఇప్పుడు లేదు కరివేపాకు, నేను తీసుకోలేదు. మసాలా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత
మళ్ళీ సేమియా అనేది అందులో వేసేసుకోవడమే. అన్నీ మంచిగా మగ్గిపోయాయి కూరగాయ ముక్కలు. ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసేసుకోవడమే. చూడండి రెడీ అయిపోయింది సేమియా ఉప్మా. మనం వేయించి పెట్టుకున్న సేవలు ఉంటే ఇట్లా పొడి పొడిగా మంచిగా వస్తాయి, కలర్ఫుల్గా. ఆలు, పల్లీలు, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఇందులో కరివేపాకు, కొత్తిమీర అనేది రెండు తక్కువగా ఉన్నాయండి. అవి నా దగ్గర ఇప్పుడు లేవు, నేను వేయలేదు. తినడానికి కూడా టేస్ట్ఫుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఉప్మా అంటే ఎక్కువ శాతం ఇష్టపడరు పిల్లలు కూడా. కానీ ఇట్లా మనం మంచిగా కలర్ఫుల్గా అన్ని కూరగాయ ముక్కలు వేసి చేస్తే తప్పకుండా తింటారు. మా పిల్లలు కూడా కొన్ని కొన్ని కూరగాయలు తిన్నారు. దాన్ని నేను వాళ్ళకు నచ్చినట్టుగా చేసి పెట్టి ఐటమ్ చేసి పెడితే మాత్రం అవి తినేస్తారండి. ఇట్లా మంచిగా పొడి పొడిగా అవుతుంది. బ్యాంబినో అనేది ఫస్టే వేయించుకొని పెట్టేసుకోవాలి. ఈ నా వీడియో కనుక నచ్చితే, ఈ నా టిఫిన్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా చెప్పాలనుకున్నవి కామెంట్ రూపకంగా కూడా నాకు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ టిఫిన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.